తెలంగాణ సీఎం కేసీఆర్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆయన నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ వరుస ఓటములతో కుంగిపోతుంది. పైకంతా బాగానే ఉందని నటిస్తున్నప్పటికీ కూడా పార్టీ పరిస్థితి ఏమంత బాగాలేదనే టాక్ ఆ పార్టీ నాయకుల్లోనే వ్యక్తమవడం విశేషం. వరుస ఓటములు ఆ పార్టీని కుంగదీస్తున్నాయి. తాజాగా జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా పార్టీ ఘోరంగా ఓడిపోవడం టీఆర్ఎస్ వాస్తవ పరిస్థితి ఎలా ఉందో తెలియచేస్తుంది. ఇటీవల పార్టీ అధినేత కేసీఆర్ ప్లేనరీ సందర్భంగా మాట్లాడిన మాటలను గుర్తు చేస్తూ ఘోరాతి ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో కేసీఆర్ శకం ముగిసిందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తెలంగాణలో వరుసగా 2 సార్లు సీఎం అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అనుకున్నంత విధంగా అభివృద్ధి చేయలేదనే వారు చాలామంది ఉన్నారు. ఈ సంగతి పక్కన పెడితే రాజకీయంగా కేసీఆర్ తనకు ఎదురు లేకుండా చేసుకున్నారు. అయితే 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన ఆయనకు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లలో విజయం సాధించి ఢిల్లీలో చక్రం తిప్పుదామని భావించిన కేసీఆర్కు తెలంగాణ ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. అప్పటి నుంచే కేసీఆర్ పతనం మొదలైందని అంటుంటారు. ఇక తరువాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు ఓటర్లు. అక్కడ సిట్టింగ్ స్థానాన్ని బీజేపీకి అప్పగించింది. ఇక హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్కు చుక్కలు చూపించారు గ్రేటర్ నగరవాసులు. టీఆర్ఎస్తో సమానంగా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. ఇక తాజాగా జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది టీఆర్ఎస్. అయితే ప్లేనరీలో మాత్రం కేసీఆర్ బాగానే బిల్డప్ ఇచ్చారు. పక్క రాష్ట్రం అయిన ఏపీలో కూడా టీఆర్ఎస్ పార్టీని పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన కామెంట్స్ చేశారు. తాజాగా ఇప్పుడు ఈ కామెంట్స్పై ట్రోలింగ్ జరుగుతుంది. పక్క రాష్ట్రంలో పార్టీ తర్వాత పెడుతురు కానీ ముందు తెలంగాణలో మీ పార్టీని కాపాడుకోండి సార్ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కేసీఆర్ మాటలను బట్టి చూస్తే ఆంధ్రాలో పాలన బాగాలేదు, మేము వచ్చి అక్కడ మంచిగా పరిపాలన చేస్తామని వైసీపీ గురించి మాట్లాడినట్లుగా అనిపించింది. అయితే దీనిపై వైసీపీ అభిమానులు ఇప్పుడు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఏపీలో ఎన్నిక ఏదైనా విజయాలు సాధిస్తున్న వైసీపీ ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా బ్రతుకు జీవుడు అంటున్న మీరు ఎక్కడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. మీరే మా రాష్ట్రంలో పార్టీ పెట్టేది, పెట్టి చూడండి డిపాజిట్లు కూడా రానివ్వమంటూ కామెంట్స్ చేస్తున్నారు వైసీపీ వారు. మొత్తానికి గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటలకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నాయకులు.